నగర్ పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల పూజా కార్యక్రమాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వచ్చిన పండితులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. వెంకటేశ్వర స్వామిని మొదటి రోజు శేషవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగించగా గోవిందనామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో అలరారింది. కరీంనగర్ పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు కండుల పండుగ కొనసాగుతున్నాయి. పూజా కార్యక్రమాల్లో భాగంగా కళశ పూజ, విశ్వక్సేన ఆరాధన, స్వస్తి పుణ్యాహవచనం, ద్వార తోరణ పూజ, అగ్నిబంధనం, అగ్నిప్రతిష్ట, విశేష హోమాలు, పూర్ణాహుతి, శేషవాహన పూజను తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వచ్చిన పండితులు ఘనంగా నిర్వహించారు. కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ అందంగా ముస్తాబు చేసిన వాహనంపై స్వామివారు తిరమాడ వీధుల్లో ఊరేగారు. వైదిక నిర్వాహకులు పీచర నరసింహాచారి, విజయకుమారాచార్యులు, ఆలయ అర్చకులు లక్ష్మీనారాయణాచార్యులు, నాగరాజు, తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వచ్చిన ఆలయ పండితులు పూర్ణాహుతి నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా కొనసాగుతున్న నాద నీరాజన కార్యక్రమం ఆహుతులను మంత్రముగ్ధులను చేస్తోంది. సినీ నేపథ్య గాయని సునీత తన గానామృతంతో భక్తులను ఓలలాడించారు. అన్నమయ్య సంకీర్తనలు అందరినీ ఆకట్టుకున్నాయి. నాద నీరాజనంలో డాక్టర్ గాయత్రి పాడిన పాటలకు శ్రోతలు మంత్రముగ్ధులయ్యారు. వెంకటేశ్వర స్వామి భక్తి గీతాలతో శ్రోతలను అలరించారు. భక్తి సంగీత విభావరివి వింటూ శ్రోతలు భక్తిలోకంలో ఆనందపరవశులయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటెల రాజేందర్, జెడ్పీ చైర్పర్సన్ తులవుమ, ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అనంతరం పాటలు పాడి భక్తులను మంత్రముగ్ధులను చేసిన గాయకులకు సన్మానం చేసి సత్కరించారు. విశేషంగా భావిస్తూ విశేషానికే విశేషం బ్రహ్మోత్సవ వేళ